ఉత్తాన ప్రభు నామములో మీ అందరికీ శుభములు పాస్కా కాలములో రెండవ గురువారము పవిత్రాత్మయు మేమును ఈ జరిగిన సంఘటనలకు సాక్షులము మొదటి పట్టణము అపోస్తుల కార్యములు ఐదవ అధ్యాయము ఇరవై ఏడో వచనం నుండి ముప్పై మూడో వచనం వరకు అధికారి అతని పరివారము అపోస్తులను లోనికి తీసుకొని వచ్చి విచారణ సభ ఎదుట నిలువబెట్టిరి తరువాత ప్రధాన యాజకుడు మీరు ఏసు పేరిట బోధింపరాదని మేము ఖండితముగా ఆజ్ఞాపించితిమి అయినను మీరు ఎరుశలేమునందంతటను మీ బోధనలను వ్యాపింపచేసిరి యేసు రక్తపాతమునకు మమ్ములను బాధ్యులను చేయుటకు మీరు ఉద్దేశించుచున్నారు అని వారితో పలికెను అందుకు పేతురు తదితర అపోస్తులు వారితో మేము మనుషులకు కాక దేవునికి విధేయులము కావలేయును మీరు యేసును మానుపై వేలాడదీసి చంపితిరి అయినను మన పితరుల దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను ఇజ్రాయెలు ప్రజలకు పశ్చాత్తాపడు అవకాశమును కల్పించుటకును వారి పాపములు క్షమింపబడుటకును దేవుడు ఆయనను వారికి నాయకునిగా రక్షకునిగా చేసి తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకునిను దేవుడు తన పట్ల విధేయత చూపువారికి అనుగ్రహించిన పవిత్రాత్మయును మేమును ఈ జరిగిన సంఘటనలకును సాక్షులము అని బదులు పలికిరి విచారణ సభలోని సభ్యులు ఇది విని మండిపడి అపోస్తులను చంపదలచిరి వాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన దరిద్రుడు ప్రభువునకు మొరపెట్టగా అతడు వినును వచనము హెలూయూయా తోమాసు నీవు నన్ను చూచితివి కాన నమ్ముచున్నావు చూడకని నమ్మువాడు ధన్యుడు ఈనాటి సువిశేషము పునీత యోహానుగారు వ్రాసిన సువిశేషము మూడవ అధ్యాయము ముప్పై ఒకటవ ముప్పై ఆరవ వచనము వరకు పైనుండి వచ్చివాడు అందరికంటే అధికుడు భూలోకము నుండి వచ్చువాడు భూలోకమునకు చెందినవాడు అతడు భూలోక విషయములను గూర్చి మాటలాడును పరలోకము నుండి వచ్చువాడు అందరికంటే అధికుడు అతడు తాను చూచిన వినిన విషయములను గూర్చి సాక్ష్యమును ఇచ్చును కాని ఎవరును అతని సాక్ష్యమును అంగీకరింపరు అతని సాక్ష్యమును అంగీకరించినవాడు దేవుడు సత్యసంధుడని నిరూపించును దేవునిచే పంపబడినవాడు దేవుని విషయములను గూర్చి చెప్పును ఏలైనా దేవుడు అతనికి తన ఆత్మను సమృద్ధిగా వసగును తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు అతనికి సమస్తమును అప్పగించియున్నాడు కుమారుని విశ్వసించువాడు నిత్య జీవమును పొందును ఆయనకు విధేయత చూపనివాడు ఎన్నడును జీవమును పొందలేడు దేవుని కోపము అతనిపై నిలిచి ఉండును ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక